నన్న ఆశీర్వదించాలని చెప్పి ఇంటింట ప్రచారంలో భాగంగా ఈ రోజు రెండో దశ ప్రచారాన్ని నలవేలు మండలం బోల్లంపల్లి గ్రామం నుంచి ఇయర్ ప్రారంభించిన శుభవేళ గ్రామాలన్నీ ఏకమై కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు నేను చేసినటువంటి గ్రామాలు పల్లెలు చేసినటువంటి అభివృద్ధిని కలుస్తూ ప్రజలందరూ కూడా గొప్ప ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎక్కడిపోయినా ఏ కులం వారైనా మతం వారైనా అందరూ కూడా కారు కేసీఆర్ అంటున్నారు ఇలా కేసీఆర్ గారు లేని తెలంగాణను ఊహించలేమని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను ఏ గవర్నమెంట్ ఇతరులు ఎవరొచ్చినా కూడా అవి అమలు చేసే సత్తా లేదని వాళ్ళకి విజన్ లేదని మనసు లేదని ఇలా ప్రజల్లో చాలా స్పష్టత ఉన్నది ముఖ్యంగా రైతుల్లో బలైన వర్గాల్లో దళిత సామాజిక వర్గాల్లో గిరిజన వర్గాల్లో అత్యంత ఎక్కువ ఆదరణ ఉంది ఇవాళ కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఇవాళ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి చూడండి నేను చేసినటువంటి అభివృద్ధిలో నా మీద పోటీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైసా పని చేయలేదు ఏ ఊరికి ఆ ఊరు ఒకసారి ఆలోచన చేయాలి ఏ వార్డుకి ఆ వార్డు ఆలోచన చేయండి మీ ఇంటి ముందు అవ్వబడిన అభివృద్ధిని ఒకటికి రెండు సార్లు చర్చ పెట్టండి నేను వచ్చిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి అంతకంటే ముందు మీ దగ్గర జరిగినటువంటి అభివృద్ధి ఏంది నాకంటే ముందు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి మరి కాంగ్రెస్ అభ్యర్థి ఏం చేసిండో ఒకసారి ఆలోచించి నేను ఎక్కువ పనులు చేసినటువంటి గ్రామాలు ఎన్నున్నాయని చెప్పి రివ్యూ చేస్తే అన్ని గ్రామాలలో నేను వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది ఇవాళ ఉండబడిన ప్రతి హ్యాబిటేషన్లో నేను వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది అనేక పనులు మరి వాళ్ళ మంజూరైనాయి కొన్ని టెండర్ల దశలని సగం బాడ పూర్తి చేసినాం ఇటీవల కాలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం జిల్లా దవాఖాన పూర్తి నిర్మాణ దశ పూర్తయింది అవన్నీ కూడా ఇవాళ అందుబాటులో తీసుకురావాలి హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ స్టేషన్ నా నలవేలు మండలానికి ఇవాళ ప్రచారం తిరిగేటువంటి చుట్టూర గ్రామాలకు మధ్యలో ఇవాళ హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ స్టేషన్ కూడా మరి రాష్ట్ర స్థాయి సంస్థను ఇవాళ నలవేలు మండలాన్ని తీసుకొచ్చినాం అయితే ఇవన్నీ పూర్తి చేయాలంటే మళ్ళీ కారు కేసీఆర్ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉంటేనే ఇది సాధ్యమైంది ఇతరులు వస్తే ఈ పనులన్నీ కూడా పండబెడతారు వారికి మనసు ఉండదు ఆ పనులు కావు వారికి విజన్ లేదు వారితోటి ఏ పని కాదనేటువంటి భావన ఇవాళ ప్రజల్లో చాలా స్పష్టంగా ఉన్నది నన్ను మరొకసారి ఆశీర్వదించి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు మరొకసారి చేస్తాను.